గన్నవరం సీఐపై హత్యాయత్నం చేశారనే అభియోగాలపై తెలుగుదేశం నేత కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు గన్నవరం అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు ఈ సందర్భంగా పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేశారని పట్టాభి ఫిర్యాదు చేశారు గన్నవరంలోని తెదేపా కార్యాలయంలో దాడి జరిగిందని తెలిసి అక్కడకు వెళుతుండగా పోలీసులు గాంధీ బొమ్మ వద్దే తనను అదుపులోకి తీసుకున్నారని వివరించారు తన వాహనంలోనే హనుమాన్ జంక్షన్ మీదుగా గుడివాడ తీసుకెళ్లి అక్కడ పొలిమేరల్లో పోలీసు వాహనంలోకి ఎక్కించారని తెలిపారు ఆ తర్వాత తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని వివరించారు స్టేషన్లోకి వెళ్లాక అకస్మాత్తుగా కరెంటు పోయిందన్నారు చీకట్లో ముగ్గురు ముసుగు వేసుకున్న వ్యక్తులు తన ముఖానికి టవల్ కప్పి పక్క గదిలోకి ఈడ్చుకెళ్లి అర్ధగంట సేపు చేతులు అరచేతులు అరికాళ్లపై తీవ్రంగా కొట్టారని పట్టాభి న్యాయమూర్తికి తెలిపారు మంగళవారం ఉదయం గన్నవరం తెచ్చి ఊరి చివర చాలాసేపు ఉంచిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారని జడ్జికి పట్టాభి వివరించారు పట్టాభి ఆరోపణల్ని పోలీసులు తోసిపుచ్చారు ఘర్షణల నేపథ్యంలో పట్టాభి చేతులకు స్వల్ప గాయాలయ్యాయే తప్ప పోలీసులు గాయపరచలేదన్నారు ఈ కేసులో మరికొందరు సాక్షుల్ని విచారించాల్సి ఉన్నందున రిమాండ్కు పంపాలని కోరారు ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్టులో పట్టాభిపై పోలీసులు మరో క్రైం కేసును చేర్చారు తెదేపా కార్యాలయం వద్ద అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో గన్నవరం సీఐ కనకారావు సిబ్బందితో అక్కడికి వెళ్లారని అదే సమయంలో పట్టాభి సహా పదకొండు మంది తెదేపా నేతలు విధులకు ఆటంకం కలిగించారన్నారు సీఐని కులం పేరుతో తిట్టి చంపేందుకు కూడా కార్యకర్తల్ని రెచ్చగొట్టారని ఆరోపించారు కార్యకర్తలు రాళ్లు విసిరడంతో సీఐ తలకు గాయమైందన్నారు రిమాండ్ రిపోర్టు తప్పుల తడకగా ఉందని పట్టాభి తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు వైకాపా కార్యకర్తల విధ్వంసంపై ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న పట్టాభిపై కావాలనే హత్యాయత్నం సెక్షన్లు నమోదు చేశారన్నారు వైకాపా కార్యకర్తల విధ్వంసంలోనే సీఐకి గాయాలై ఉండొచ్చని తెదేప కార్యాలయంపై రాళ్లు రువ్వి కార్లు దహనం చేసిందే ప్రత్యర్థులేనని స్పష్టం చేశారు గన్నవరం సీఐ ఎస్సీ కాదని ఆయన క్రిస్టియన్ అని వాదించారు అందువల్ల ఈ కేసులో అట్రాసిటీ కేసు వర్తించదని పేర్కొన్నారు అయితే సిఐ కనకారావు ఎస్సీ మాలవర్గానికి చెందినట్లు గన్నవరం తహసీల్దార్ ధృవీకరించారని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు అయితే పోలీసులు కొట్టారన్న పట్టాభి వాంగ్మూలం నమోదు చేసిన న్యాయమూర్తి ఆయనకు వైద్య పరీక్షలు చేయించి మళ్లీ తన ఎదుట హాజరుపరచారని ఆదేశించారు పోలీసులు మేరకు పట్టాభికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెండు గంటల పాటు వైద్య పరీక్షలు చేయించి తిరిగి గన్నవరం తీసుకెళ్లారు కేసులో పట్టాభి మినహా మిగతా నిందితుల్ని గన్నవరం సబ్ జైలుకు తరలించారు